సంపాదన లేదు, కడుపు నింపుకోవడం కూడా కష్టంగా ఉంది. అలాంటి కష్ట సమయంలో మీరు ప్రజల జీవితాలతో ఆడుకుంటే అది సబబు కాదు. ప్రభుత్వం అనేది పేదవాళ్ళ కన్నీళ్లు తుడవాలి తప్ప పేదవాళ్ళ కన్నీళ్లు పెట్టించేది ప్రభుత్వమే కాదు. ఈరోజు కష్టకాలం ఎప్పుడూ లేనంత కష్టకాలంలోకి వచ్చా, ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, ఇంకొక పక్క ఇంట్లోనే ఉండి ఏం చేయాలో తెలియకుండా ఇంకా ఏమవుతున్న ఆవేదన, సైకలాజికల్గా ప్రతి ఒక్కరిలో స్ట్రెస్ వచ్చి అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితికి వస్తా ఉంది. అలాంటి సమయంలో మానవతా దృక్పథంతో నిన్న కూడా ముఖ్యమంత్రి అంటాడు, ఇది తగ్గదు, అందరికీ వస్తుంది రాష్ట్రం అంతా. అంటే అందరికీ కరోనా రప్పించాలనుకుంటున్నారు మీరు? ఎందుకు మీరు ముఖ్యమంత్రి గారు జాగ్రత్త తీసుకోలేదా? మీరు ఫస్ట్ డే నేను చెప్పాను ఈ కరోనా ప్రమాదం మీరు ఆలోచించుకోండి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, ఇప్పుడే జాగ్రత్త పడండి, క్వారంటైన్ సెంటర్స్ పెట్టండి, వచ్చిన వాళ్ళు 14 డేస్ పెట్టి ఎక్కడ ఒక కేసు కూడా రాకుండా చేస్తే మనం సురక్షితంగా ఉంటాం. అంటే మీరు ఎక్కడ పెట్టారు? కంటైన్మెంట్ జోన్స్ పెట్టమన్నాం, ఎక్కడ పెట్టారు మీరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జోన్స్ పెడితే అవి కూడా సరిగా అమలు చేయకుండా మీరు ఇష్ట ప్రకారం చేసి దాచిపెట్టాలని ప్రయత్నం చేసి రాష్ట్రాన్ని ద్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఈ కరోనా సమయంలో మీరు ఆడుకుంటారు రాష్ట్ర ప్రజానీకంతో, ఎలక్షన్ కమిషన్ మారుస్తారు, రాజధానులు మీ ఇష్ట ప్రకారం చేస్తారు, ఎల్జీ పాలిమర్స్లు ఇష్ట ప్రకారం చేస్తారు, ఎక్సైజ్ రేట్లు పెంచుతారు. ఇప్పుడు ఎక్కడ చూసినా దోపిడీ, ఇండ్ల పేరుతో, ఇండ్ల జాగా పేరుతో దోపిడీ, దాంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ పేరుతో దోపిడీ, ఇవన్నీ చేసి ఈరోజు మళ్ళా పేదవాళ్ళ పైన పిడుగులు వేస్తారా మీరు? చాలా దుర్మార్గం, ఇది మంచి పద్ధతి కాదు. మా మీద కావాలని మీరు చెప్పారు, మడాడోళ్ళ మీద ఏంటండి? మచిలీపట్నంలో సిఆర్జెడ్ భూములు తీరు నేరం కదా, ఎవడిచ్చారు మీకు అధికారం? కోర్టు చెప్తే వినరా మీరు? అంత ఉన్మాదం, అంత గర్వమా మీకు? దానిపైన మళ్ళా అక్కడ ప్రజలు రెచ్చగొట్టి వాళ్ళకి ఇస్తారంటే ఇవ్వలేదని చెప్పి ఎత్తుపేతుగా అడ్మిటర్ సమస్యలు వేస్తారు వాళ్ళు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద విరుచిపడిపోతారు, బూతులా ఫోన్లు చేస్తారా మీరు? ఎంత గర్వం, ఎంత ధైర్యం ఉండాలండి మీకు? కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం, గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి, కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాధతో ఆవేదనతో చెప్తున్నా ఈ ప్రజల కోసం. అందుకే నేను ప్రజలందరినీ కోరుతున్నా, ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. నేను అందుకనే ఒక వెబ్సైట్ పెట్టాం, మీకు వచ్చిన కరెంట్ రేట్లన్నీ బిల్లుతో సహా మీరు పెట్టండి, సోషల్ మీడియాలో పెట్టండి. ఎక్కడికి వెళ్ళిన మాకు కూడా మనపేడి కావాలంటే మేము కూడా పెడతాం. మీ సహకారం లేకుంటే మనం పోరాడలేము, భయపడితే జరిగేది ఏమి ఉండదు. ఇంకా మన మీద అరాచకం, మనం కుమిలి కుమిలి బాధపడుతూ ఇబ్బంది పడడం తప్ప వేరే మార్గం ఉండదు. ఇలాంటి కష్ట సమయంలో అదే మరి మనందరం కూడా వీరోచితంగా ముందుకొచ్చి ఒకరికొకరు సంఘీభావాలు తెలియజేసుకుంటూ ఫైట్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కరోనా వైరస్ ఉంది, దీనికి ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. వీళ్ళు పోతే కరోనా వైరస్ లేదు, వీళ్ళు పోతే లాక్డౌన్ ఉండదు, వేరే పార్టీలు పోతే లాక్డౌన్. ఎవరైనా బయట దాతలు వచ్చి 10 రూపాయలు వాళ్ళకి సహాయం చేస్తామన్నా, కొద్దిగా బియ్యం ఇస్తామన్నా, కూరగాయలు ఇస్తామన్నా, సోషల్ ఫిజికల్ డిస్టెన్స్ ఫాలో అయ్యి చేయడానికి వీలు. అది మాకే ఇస్తే, మా వాలంటీర్లకు ఇస్తే, మా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి ఇస్తామనే నీతి మారిన చర్యలకు మీరు దిగజారుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఇది పద్ధతి కాదు. అందుకే చెప్తున్నా, హెచ్చరిస్తున్న ప్రభుత్వాన్ని, మర్యాద చెప్తే మీరు వినడం లేదు, మీరు చేయగలిగింది కూడా ఏమీ లేదు, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. కానీ ప్రజల్ని ఇంత హింస పెడితే అది మంచిది కాదు మీకు, ఆ విషయం గుర్తుపెట్టుకొని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఎవ్వరు చేయని తప్పుడు పనులు మీరు చేస్తున్నారు, ఎవరు చేయనటువంటి డిస్ట్రక్షన్ మీరు చేస్తున్నారు ఈ రాష్ట్రానికి.
ప్రజల జీవితాలతో భవిష్యత్తు ఆడుకుంటున్నారు. అది మంచిది కాదు, మీ చేతగాని తనం